नमस्कार आरके कम्युनिकेशन सिटी न्यूज़ को स्वागत है। मुझे यह वार्ता मुख्य अंश राष्ट्र में विद्या रंगा की पेदपीट वेसिन घनता वैसीपी प्रभुत्वानिदे डिप्टी मुख्यमंत्री देवादय धर्मादाय शाखा मंत्री कोट्टु सत्यनारायण रैतुलकु वैसीपी प्रभुत्वं द्रोहं चेस्तोंदी जनसेन तलपलगूडं नियोजकवर्ग इंचार्ज बोलशेट्टी श्रीनिवास प्रत्येकंगा अंबुलेंसुल कोसं पार्किंग स्थलान्नि प्रारंभिंचिन तलपलगूड मोटार वेहिकल इंस्पेक्टर डीएसएस नायक ट्राफिक एसए सुब्रह्मण्यं 12వ వార్డులో గణపగడపు వనతృప్తి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్రంలో విద్యా రంగానికి సీఎం జగన్మోహన్ రెడ్డి నూతన మార్పులకు శ్రీకారం చుడుతున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి దేవాదయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు। నేడు కొట్టు సత్యనారాయణ చేతుల మీదుగా తాడేపల్లిగూడ మండలం కొమ్ముగూడెం గ్రామంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ట్యాబ్లను అందజేశారు। పాఠశాల విద్యార్థులు పూల వర్షంతో ఘన స్వాగతం పలికారు। గ్రామ వైసీపీ నాయకులు పుష్పగుచ్చం అందించి సాలవా కప్పి సత్కరించారు। కార్యక్రమంలో విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి। అనంతరం విద్యార్థులకు ట్యాబ్లను మంత్రి సత్యనారాయణ అందజేశారు। ఈ సందర్భంగా కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక సంఘ సంస్కృతగా అభివర్ణించారు। ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ప్రజలకు సంక్షేమ పాలన ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్నారని అన్నారు। అందులో విద్యా రంగానికి పెద్దపెట్ట వేశారని తెలిపారు। రాష్ట్రంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఆర్థిక పరిస్థితితో సంబంధం లేకుండా ఉన్నత విద్యలు అభ్యసించాలని తాపత్రయపడే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అన్నారు। ప్రస్తుత సాంకేతికతను విద్యార్థులు చదువులో బాగా రాణించి రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। కార్యక్రమంలో జెడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, సర్పంచ్ తాడేపల్లి బేబీ, వైస్ ఎంపీపీ రామకృష్ణ, సొసైటీ బ్యాంక్ చైర్మన్ నరేంద్ర, ఎంఈఓ హనుమ, ఇన్ఛార్జ్ ఎంపీడీఓ వెంకటేష్, అన్ని గ్రామాల ఎంపీటీసీల సర్పంచులు, మండలంలోని అన్ని పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు। विद्यार्थु कांग्रेस पार्टी शासन सभ्युगा उप मुख्यमंत्री पद उप मुख्यमंत्री इवा जगन मोहन रेड्डी गार व्यक्ति संघ संस्कर्त चूँ आयन वाने हामीली हामील नेरवे ये रोजन आये प्रमाण स्वीकार चाड़ो आ रोज नीचे हामी अमल प्रयत्ना को अमल मुझे ये नाड़ी चरत्र अट्ठावे सदर्भ मैं चूसा इवाड़ महानुभावुडु जगन्मोहन रेड्डी गारु विद्या रंगानिकि इच्चिन प्राधान्यता अंटे आयन उद्देश्यं एंटंटे ई राष्ट्रंलो उन्न प्रति कुटुंबंलोनि पिल्ललंदरू आर्थिक परिस्थितितोटि निमित्तं लेकुंडा अंदरू कूडा समानंगा चदुवुकुने अवकाशं कल्पिंचालनि आ महानुभावुडु कोरुकुन्नाडु। दानिकि स्फूर्ति वार तंड्री गारु दिवंगत नेता महानुभावुडु स्वर्गीय वैएस राजशेखर रेड्डी गारु आयन असल राष्ट्र चरित्रलो इच्चिन हामीलु निलबेट्टि आयन पेट्टिन पदकालु इदि अमलु साध्यं कादनि
ఈనాడు ప్రపంచ మేధావి నారా చంద్రబాబు నాయుడు ఆవిడ చెప్పిన మాటలు ఒకసారి ఇక్కడున్న ఇది ఈ అడ్రోడ్లో బొమ్మగూడులో చెప్పడం చాలా సమంజసంగా సముచితంగా కూడా ఉంటుంది. ఎందుకంటే పాప అమితంగా ప్రేమిస్తారు చంద్రబాబు నాయుడిని ఈ ప్రాంతంలో కొంతమంది ప్రజలు. కాబట్టి జీవిత సరస్వమే చంద్రబాబు నాయుడు అనుకుంటారు. కానీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు ద్వారా ఒక్క రూపాయి కూడా కలిసి వచ్చినట్టుగా నాకైతే తెలియదు. ఏం చెప్పాడు ఆ ప్రపంచ మేధావి, నేను బలవంతంగా రైతుల దగ్గర నుంచి కరెంటు బిల్లులు నేను కట్టించి వాళ్ళు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న కొంచెం మంచాలన్నీ రోడ్డు మీద పాడేసి అఘోర పరిచయం సరే బిల్లులు కట్టించి నేను కరెంటు ఇవ్వలేకపోతున్నాను, నేను 7 గంటలు కరెంటు ఇస్తానని 2 గంటలు 3 గంటలు కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. ఇటువంటి పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి వచ్చేసి ఉచిత కరెంట్ ఇచ్చేస్తాడంట. విద్యార్థులకి ట్యాబులు అందించే కార్యక్రమానికి మన కుమ్మగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్కి ఇచ్చేసినటువంటి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులకి అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అలాగే సొసైటీ చైర్మన్లు, అలాగే మీడియా మిత్రులకి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకి, విద్యార్థిని విద్యార్థులకి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్రంలో చదువుల విప్లవం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజు నుంచి కూడా చదువుల విప్లవం అనే కార్యక్రమం మొదలుపెట్టి ప్రతి విద్యార్థి విద్యార్థిని కూడా చదువుకోవాలి, అలాగే రాబోయేటువంటి కాలంలో మంచి భవిష్యత్తును ఇవ్వాలి, అలాగే ఏదైతే పిల్లలు రైతులకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తున్నారని జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదని, దాన్ని అమ్ముకోవాలంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. జిల్లాలో రైతులకు సరైన ఆదరణ లేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చి 3 ఏళ్లలో రైతులు అనేక కష్టాలు పడ్డారని తెలిపారు. అధికారం లేకపోయినా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రైతులకు అండగా నిలబడ్డారని తెలిపారు. చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు 30 కోట్ల రూపాయల సహాయం చేశారని తెలిపారు. రైతులకు జరుగుతున్న అన్యాయంపై జనసేన పార్టీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆయన అన్నారు. జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా పలు రైతులను సత్కరించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. ఇవాళ రైతు పడే కష్టాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం రైతులకి దుర్జనంగా మరి భావిస్తూ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనే దిక్కు లేదు, మళ్ళీ మొన్న వర్షాలకు తడిసిపోయిన తర్వాత అవి మళ్ళీ కొనుక్కుని రైతులు ధర్నా చేసే పరిస్థితి, తోలిన ధాన్యానికి డబ్బులు ఇవ్వలేని పరిస్థితి, అమ్ముకోవాలంటే 10 ఆఫీసులు తిరగాలి, లారీ డ్రైవర్ కానించి అందరినీ మన బతిమాలు కోసిన పరిస్థితి తీసుకొచ్చినటువంటి ఈ ఒక్క దుర్మార్గ ప్రభుత్వాన్ని సాగరంపే విధంగా మరి రైతు దినోత్సవ సందర్భంగా రైతులందరూ నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ధాన్యాకరమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఇవాళ రైతులకి సరైన ఆదరణ లేదు. ఇదివరకు ఏ ప్రభుత్వం వచ్చినా
మరి వాళ్ళకి ట్రాక్టర్లని వరికోత యంత్రాలని మన నాయకులందరూ ఇక్కడ విచ్చేసిన నాయకులందరూ నేను కోరుతా ఉన్నాను. ఆ ఉద్దేశంతోనే మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మరి రైతులకి మనం తెలియజేయండి, పవన్ కళ్యాణ్ గారు మనకి ఏం చేస్తా ఉన్నారు, రైతులకి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, మరి రైతులు ఎలా నాశనం అయిపోతూ ఉన్నారు, రైతులు పంటని తగిన సమయంలో అమ్ముకోలేకపోతూ ఉన్నారు, ఇవన్నీ మనం తెలియజేసి రైతులను కూడా మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ మనకు నిజంగా నిలబడిన పార్టీ కాబట్టి జనసేన పార్టీని ఆదరించే విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసే కార్యక్రమాలన్నీ కూడా రైతులకు తీసుకెళ్లవలసిందిగా ఇక్కడ మరి కొంతమంది రైతు సోదరులు, పార్టీలో పదవులు అలంకరించిన వ్యక్తులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీరమహిళలు మీరందరూ వచ్చారు. మీరందరూ కూడా ఇది బాధ్యతగా తీసుకొని ఎవరు ఊళ్ళో వాళ్ళు ఎవరు మండలాల్లో వాళ్ళు దీని మీద డిస్కషన్ పెట్టండి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోండి. ఇవన్నీ కూడా మనం పెద్దలకి తెలియజేసి మనం రైతుల్లో ఉన్న పెద్దలకి, పేదలకి, రైతు కౌలు రైతులకి కూడా తెలియజేసి జనసేన పార్టీ సిద్ధాంతాలని రైతులకి ప్రజలకి తెలియజేయవలసిందిగా కోరుకుంటూ మరి మీరందరూ వచ్చి ఇచ్చేసినందుకు మీ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మన ఖచ్చితంగా విలేజ్లో ఈ కార్యక్రమాలు చేపట్టి మన జనసేన పార్టీ చేసే రైతుల మేలు కూడా తెలియజేయవలసింది కోరుకుంటూ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మనకి అన్నం పెట్టే ప్రతి రైతుకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు వ్యవసాయం అంటే చాలా కష్టతరం అయిపోయింది. ఫ్యూచర్లో మనం ఏంటంటే ఇలాగా వ్యవసాయం చేసేవారు ఇలాగా అక్కడ ఇవ్వండి అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొస్తున్నాయి ప్రభుత్వాలు. ఎందుకంటే ప్రభుత్వాలు వ్యవసాయాన్ని పట్టించుకోకుండా మనకి అన్నం పెట్టే రైతుని పక్కన పెడుతున్నాయి. ఇవాళ రైతే రాజు అనే పదాన్ని లేకుండా, రైతు లేకుండా చేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పండించిన ధాన్యానికి డబ్బులు వస్తాయా రావా అని నెలల తరబడి వేచి ఉండే పరిస్థితి ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈరోజు ఏదైనా రైతులకి సొంత డబ్బులతో పార్టీలకి రాజకీయాలకి అతీతంగా సొంత డబ్బులు పెట్టే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఏకైక నాయకుడు ఒక పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 3,000 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వారందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని నేనున్నానని భరోసా ఇస్తూ మనిషికి 100,000 రూపాయలు ఇచ్చే నాయకుడు ఎవడైనా ఉన్నాడంటే అది ఒక పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి మరి ఏదైతే జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వంలో జరుగుతుంది. దాంట్లో భాగంగా తాడిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుల్చర్ శ్రీనివాస్ గారు, అలాగే రాష్ట్ర నాయకులు మరి ఆయన ఆధ్వర్యంలో ఇవాళ జాతీయ రైతు దినోత్సవం ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇవాళ ఏదైతే రైతే రాజు అనే మనందరం కూడా ఆలోచించేవాళ్ళం. కానీ ఈ రోజున ఆ రోజు పరిస్థితి చూస్తుంటే మేము పల్లిపూరికి ప్రతిరోజు కూడా గ్రామాలు తిరుగుతుంటే రైతులు చూసిన పరిస్థితి చూస్తే రోడ్డు మీద పడుకునే పరిస్థితి అంత అద్వానమైన స్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ మనందరం కూడా బతుకుతున్నామంటే రైతులు లేనిది అసలు మానవుడి మనుగడే లేదనేది వివాదం. అయితే ఇవాళ ప్రభుత్వాలు చేపట్టేటువంటి విధానాల వల్ల రైతులు నడ్డివీధికి, ఆ రైతుకి వ్యవసాయం అనే దానికి అసహ్యం కలిగేలాగా ఇవాళ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుచేత ఈ వ్యతిరేక విధానాల వల్ల రైతు యొక్క ఆర్థిక మూలాలు కూడా మరి తుంచివేయబడితే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్డు మీద పడే రైతు కుటుంబాలు చాలా ఉన్నాయి. ఈవేళ తాడగలగడం పట్టణంలో ప్రత్యేకంగా అంబులెన్సుల కోసం పార్కింగ్ స్థలాన్ని రవాణా శాఖ మరియు ట్రాఫిక్ అధికారులు కేటాయించారు. అంబులెన్స్ ధరలను నియంత్రిస్తూ ప్రజలకు అందుబాటులో ఒక నిర్దిష్ట ప్రదేశంలో ఉండాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలతో పట్టణంలో ఎస్సీఆర్ సర్కిల్ వద్ద ఏర్పాటు చేశారు. నేడు పార్కింగ్ స్థలాన్ని తాడపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరల కంటే అంబులెన్స్ డ్రైవర్లు ఎక్కువ డిమాండ్ చేస్తే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ 9154294462కి ఫిర్యాదు చేయవచ్చని డిఎస్ఎస్ నాయక్ తెలిపారు. నెంబర్ ఉంటుంది చూడండి, ఈ ఆటోని పట్టుకుంటే పని అయిపోద్ది. అయితే
అంబులెన్స్ కోసం ప్రత్యేక స్థానం ఏర్పడేశారు పోలీసులు నమస్కారం అండి. ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అంబులెన్సెస్కి ఒక నిర్దేశితమైన ప్రదేశం ఉండాలి. అంటే టౌన్లో అంబులెన్సులు ఎక్కడ దొరుకుతాయి అని అంటే ఫలానా ప్లేస్లో అంబులెన్సులు అవైలబుల్గా ఉంటాయి అన్న సంగతి గమనించుకోవాలని చెప్పేసి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ గారితో అలాగే వాళ్ళు మున్సిపల్ స్థలాన్ని అంబులెన్సుల గురించి కేటాయించారు. ఆ స్థలాన్ని పరిశీలించి ట్రాఫిక్ ఎస్ఐ గారు కానీ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా మేము అలాగే అంబులెన్స్ వాళ్ళతో కూడా చర్చలు జరిపి ఈ ప్రదేశం అయితే కనుక ఇక్కడి నుంచి సులువుగా ప్రతి చోటకి అంబులెన్స్ చేరుతుందనే ఉద్దేశంతో ఈ ప్రదేశాన్ని ఎంచుకున్నాము. ఈ ప్రదేశం నుంచి ఇక్కడ నుంచి అంబులెన్స్ సర్వీసెస్ ఎక్కడ దొరుకుతాయంటే ఎస్వి రంగారావు బొమ్మ దగ్గర ఫలానా పాయింట్లో అంబులెన్సులు దొరుకుతాయనేది తెలియజేయటమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మీద ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున కోఆర్డినేషన్లో ఈ అంబులెన్స్ సర్వీసెస్కి అవైలబుల్గా ఒక ఈ ఆటో స్టాండ్స్ అయితే ఎలాగున్నాయో కార్ స్టాండ్స్ అయితే ఎలాగున్నాయో అంబులెన్సెస్ కూడా పలానా చోట దొరుకుతాయనే విధానానికి ఒక ఫిక్స్డ్ రేట్ మీద వాళ్ళ మీద నియంత్రణ కోసము అవైలబిలిటీ కోసము ఆదేశించడం జరిగింది. కన్సర్న్ సంయుక్తంగా మూడు కూడా మున్సిపాలిటీ అండ్ ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి వెరిఫై చేసి ఇప్పుడు టౌన్లోనే మిడిల్లో ఉండాలనేది ఆలోచించాం. కానీ ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ దృష్ట్యా ఈ అంబులెన్సెస్ కూడా అవైలబిలిటీ టౌన్లో అంటే కొంచెం చూపించడం కష్టమయ్యి ఈ హెచ్బి కాలనీ ఎస్విఆర్ స్టాట్యూ దగ్గర నిర్దేశిత ప్రాంతం మున్సిపల్దే ఉండటం వల్ల ఇక్కడ చూపించడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారితో కూడా అవైలబిలిటీ లేకపోవడం ఫోన్లో మాట్లాడి దీన్ని ఇక్కడ డిసైడ్ చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం పట్టణంలో 12వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించారు. వార్డులో తిరుగుతూ ప్రజలతో మాట్లాడి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 12వ వార్డు ఇన్ఛార్జ్ కోడేశ్రీను చామన సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడప గడపకు వన ప్రభుత్వ కార్యక్రమం ప్రజల నుండి విశేష స్పందన లభించిందని అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమం జరుగుతున్నా ప్రతిపక్షాలు గుడ్డుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. అదేవిధంగా వాలంటరీ వ్యవస్థ సచివ వ్యవస్థపై ప్రజలు విశ్వాసం చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. మేనేజర్ కొంచెం సైడ్ పెన్షన్ వస్తుంది మీకు ఇక్కడ నుంచి 2,750 కూడా ముందు లాస్ట్ 2 ఇయర్స్ వచ్చిందా జగన్ అన్న తోడు 10,000 తీసుకున్నారా లేదా అబ్బాయి పేరు 2 రాయి టీడీపీ గవర్నమెంట్ లో సార్ లాస్ట్ లో 1,200 ఫ్లాట్లు మిగిలిపోయినాయండి
ఎవరు అప్లై చేయట్లేదు. నీళ్ళు వెళ్తారా వెళ్తారు సార్? సార్ మరి గడప గడపకి మన ప్రభుత్వం మొదటి రోజు అంటే ఆల్రెడీ కొంత వరకు ఈ వార్డుకి సంబంధించిన ఒక రెండు క్లస్టర్స్ అన్నీ అయినాయి. మిగిలిన 21 క్లస్టర్లో ఇంకా 19 క్లస్టర్లు మనం చేయవలసినవి ఉన్నాయి. ఇవాళ క్లస్టర్లు జరుగుతూ ఉన్నాయి. ఈ పాతూరులో ఉండే మరి ప్రతి కుటుంబం కూడా ఏదో ఒక ఆధారం ఎక్కడో ఏదో ఒక పని చేసుకుని జీవనోపాధి గడిపేవాళ్ళే. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ ప్రతిపక్షాలకి ఎందుకు కంటగింపుగా ఉందో అంటే, ఇంకా వాళ్ళు మళ్ళీ జన్మలో మళ్ళీ అధికారంలోకి రావడం అన్నది జరిగే పని కాదు. చంద్రబాబు నాయుడు వాళ్ళ శ్రీకాకుళం వెళ్ళి పెందుర్తిలోనూ అక్కడ పెందుర్తి కాదు పొందూరులో ఏం మాట్లాడుతున్నాడో పిచ్చెక్కిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ తాలూకు మనుషులు ఒక మొన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చదువుకునే పిల్లలందరికీ 8వ తరగతి పిల్లలందరికీ 460,000 మందికి ట్యాబ్లు ఇచ్చి ఉన్నత ప్రమాణాలతో విద్య నేర్పించాలి వాళ్ళకి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో విద్యకి ఇచ్చిన ప్రాధాన్యత, ఈ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలకు అయిన సందర్భంగా అనేక రాష్ట్రాలు 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాల్లో అనేక మంది ముఖ్యమంత్రులు పరిపాలించారు. తాడేపల్లిగూడలోని కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గోడౌన్ల మరమ్మతులు చేపట్టే గోడౌన్ సామర్థ్యాన్ని పూర్తి వినియోగంలోకి తేవాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ గోడౌన్లను పరిరక్షించాలని, స్థానిక సిడబ్ల్యూసీ గోడౌన్ సామర్థ్యాన్ని పూర్తి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ గోడౌన్ వద్ద శుక్రవారం ఉదయం భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి డి సోమసుందర్ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం కేంద్ర గిడ్డంగుల సంస్థకు చెందిన గోదాముల్లో 70,000 టన్నుల నిల్వ సామర్థ్యం ఉందని, అయితే అందులో 20,000 టన్నుల సామర్థ్యం గల గోదాములకు మరమ్మతులు అవసరమని, చాలా కాలంగా మరమ్మతులు చేపట్టకపోవడంతో అవి వినియోగంలో లేవని వివరించారు. ధర్నాకు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తడిగొండ శ్రీనివాసరావు, సిపిఐ జిల్లా సమితి సభ్యుడు బడపల్ల లక్ష్మీనారాయణ, ఏఐటీసీ ఏరియా కమిటీ ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ, ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పడాల శ్రీనివాస్, మినీ ట్రక్స్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కర్రి వీరవెంకట సత్యనారాయణ, సిడబ్ల్యూసీ గోడౌన్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మాధాసు సత్యనారాయణ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఏడిది నాని తదితరులు పాల్గొన్నారు. ఇది కార్పొరేషన్, ఇది స్థాపించి ఇంచుమించు 60 సంవత్సరాలు అవుతాము. ఇందులో సిడబ్ల్యూసీ వారు ప్రైవేట్ పార్టీలకి అలాగే ప్రభుత్వంలో ఉండే వివిధ సంస్థలకి దీన్ని అద్దెకిస్తూ ఉంటారు. దీని మీద సిడబ్ల్యూసీకి ఆదాయం వస్తూ ఉంటుంది. అయితే గత కొంతకాలంగా ఇది పెట్టినప్పటి నుంచి కూడా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఇందులో కొంత రిజర్వేషన్ ఉంది. దాదాపు 40% రిజర్వేషన్ ఎఫ్సిఐకి ఉండేది. ఎఫ్సిఐ వారు ధాన్యం సేకరణ చేసిన, ఆహార ధాన్యాలు పీడిఎస్కి సప్లై చేసిన, దానికి ఇది ఒక స్టాక్ పాయింట్ కింద సిడబ్ల్యూసీ కూడా ఉపయోగపడుతూ ఉంది. అయితే గత సంవత్సరం ఎఫ్సిఐ వారి రిజర్వేషను రద్దయింది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఈ ధాన్యం సేకరణ కార్యక్రమం అంతా రైతు భరోసా కేంద్రాల ద్వారా చేయడం ద్వారా ఎఫ్సిఐకి కొంత పాత్ర తగ్గటం మూలంగా రాష్ట్ర ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేపట్టింది. సిడబ్ల్యూసీ కూడా దగ్గర ఈ రోజున కార్మిక సంఘం ధర్నా చేస్తూ ఉన్నారు. ఏటీసీ తరఫున ప్రధానంగా ఈరోజు కార్మికులు రోజు రోజుకి ఈ రోజున ఉపాధి పొందుతూ పోతున్నారు. ఎందుకంటే ఈరోజు అన్ని ప్రైవేటైజేషన్ అయిపోవడం వల్ల, కానీ ఈ రోజున ఈ సిడబ్ల్యూసీ గొడవల దగ్గర కార్మికులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ కార్మికుల ఉనికినే కాపాడుకునే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే ఉపాధి ఒక పక్కన ఉంది. అయితే ఏదైతే ఎఫ్సిఐ ఉందో అదేవిధంగా ఈ కార్పొరేషన్ సంబంధించి గతంలో ఉండేది అది కూడా పునరుద్ధరించాలని, అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే గొడవస్ అన్నీ కూడా పాడైపోయినాయి, చాలా అస్తవ్యస్తంగా ఉన్నాయి, కార్మికులు కూడా ఇబ్బంది అయ్యే పరిస్థితి. ఎందుకంటే శుభ్రంగా ఉంటే అది పనిచేయడానికి ఇబ్బంది ఉండదు,
ఇబ్బంది ఉండదు. కానీ ఈ రోజున దాదాపు అవన్నీ మరమ్మతులు చేయాలి. అదేవిధంగా సంబంధించి 20,000 టన్నులు సరిపడే గొడవలు ఇక్కడ ఉన్నాయి. కానీ దాన్ని కూడా ఈరోజు పునరుద్ధరించాలని మేము భారత కమ్యూనిస్ట్ పార్టీగా కార్మిక సంఘాల తరఫున కార్మికులకి మేము మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున కార్మికులే లేనిదే ఈ రోజున ఈ ప్రపంచంలో కానీ ఏది కూడా ముందుకెళ్ళే పరిస్థితులు శ్రమ ద్వారా కొత్తగా కట్టకల్లా చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి కొన్ని గొడవల్లో. ఆ రిపేర్లు చేయించడానికి కూడా ఎప్పుడో కట్టిన గొడవలు రిపేర్ చేయించడానికి కూడా సిడబ్ల్యూసీ ముందుకు రాకుండా ఇక్కడ ఉన్న గొడవలను ఖాళీగా పెట్టుకుని కార్మికులకు పని లేకుండా కార్పొరేషన్కి ఆదాయం లేకుండా ఇన్ని రకాలుగా నష్టపడుతున్నారు వీళ్ళు ఇక్కడ. అంచేత ఖచ్చితంగా ఆ గొడవలు రిపేర్ చేసి ఏదైతే ఎఫ్సీఐకి రిజర్వేషన్ పూర్వం ఉండేదో దాన్ని పునరుద్ధరించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ కార్మికులకు అందరికీ పని ఉంటుంది, గొడవలకు ఆదాయం ఉంటుంది. ఈ రెండు ఈ పనిని చేయడం కోసం సిడబ్ల్యూసీ మరి ఎందుకు మేన వేషాలు లెక్కేస్తుందో. ఇక్కడున్న గొడవలు రిపేర్ అంటే ఓన్లీ గ్రౌండ్లో మెటల్ పోసి కొంచెం రిపేర్ చేయటమే, పైన ఏం పాడవదు. గ్రౌండ్ మెటల్ పోయడానికి కూడా ఇక్కడ గొడవ సవారి ముందుకు రావట్లా, అది పెద్ద రిపేర్ కూడా కాదు. అది మైనర్ రిపేర్ చేసినట్లయితే 20,000 టన్ల కెపాసిటీని మనం ఇక్కడ వాడుకోవచ్చు. అలాంటి వాడకాన్ని మరి పూర్వం ఉండేది ఆ వాడకం అంతా ఎఫ్సీఐకి ఇచ్చేవారు. మరి ఎఫ్సీఐ మళ్ళీ పునరుద్ధరించి ఆ 20,000 టన్నులు ఎఫ్సీఐకి ఇవ్వడానికి ఈ గొడవ సవారి ముందుకు వచ్చి ఈ గొడవన్స్ మేనేజ్మెంట్ కూడా లెటర్స్ పెట్టి ఇక్కడ ఈ గొడవన్స్ని బాగు చేయించవలసిన పరిస్థితి, ఈ గొడవన్స్లో పూర్తిగా సరుకు నింపించవలసిన పరిస్థితి కూడా ఈ మేనేజ్మెంట్కి ఉంది. సిడబ్ల్యూసీ కార్మికులంతా కూడా ఈ రోజున వారి పరిపత్రత గురించి ఇక్కడ ఈ సమావేశాలు మన ఏటీసీ తరఫున ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వారందరికి కూడా మా భవన నిర్మాణ కార్మిక సంఘం తరఫున సంపూర్ణ మద్దతు తెలుపుతూ రేపు ఎట్టి పరిస్థితులు అయినా ఏ రకమైన ఉద్యమానికి అయినా మీ అందరం కూడా మీ అందరికీ తోడుగా ఉంటామని మద్దతుగా నిలుపుతామని తెలియజేస్తూ నేను నాకు ఇచ్చిన అవకాశాన్ని మీ అందరికీ ధన్యవాదాలు. తాడమిగడం పట్టణ 20 శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి ఆలయంలో ధనుర్మాసం మరియు శుక్రవారం పురస్కరించుకుని ఆలయంలో అమ్మవారికి వివిధ పూజలు ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన జరిగింది. సుమారు 2,000 మంది భక్తులు అన్న సమారాధనలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కొట్టు అంజీబాబు మాట్లాడుతూ నేటి అన్నదాన కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఆరేపల్లి ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో జరిగిందని తెలిపారు. ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులందరూ సహకరించాలని కోరారు. రాబోవు నూతన సంవత్సరం మరియు ముక్కో ఏకాదశి పర్వదినాల్లో అమ్మవారికి విశేష పూజలు నిర్వహిస్తారని, భక్తులు ఈ కార్యక్రమాల్లో కూడా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వట్టిప్రోలు రాము, నున్నా రంగనాయకులు, రామస్వామి తదితరులు భక్తులకు సేవలు అందించారు. జై బలసులమ్మ తల్లి. ఈరోజు మన తాడేపల్లిగూడెం గ్రామ దేవత శ్రీ బలసులమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమం ఈరోజు కూడా కార్యక్రమం జరుగుతున్నది. అన్నప్రసాదాలు ఇస్తాను. ఈరోజు మాకు ఈ అన్నదానానికి సహకరించిన ఆరేపల్లి ఉమామహేశ్వరరావు గారు, ఉమాగారు అంటారు, వారు దంపతులతో వచ్చి అమ్మవారికి ఈరోజు జరిగే కార్యక్రమానికి ఆర్థిక సహాయం చేశారు. వారికి వారి కుటుంబానికి అమ్మవారి ఆశీస్సు ఉండాలని, వాళ్ళు ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేసే శక్తి వాళ్ళకి అమ్మవారు కలిగించాలని నేను అమ్మవారి తరపున నేను కోరుకుంటున్నాను. ఆయన తరపున వారు కూడా మంచి ఆశీస్సు ఉండాలని మేము. అట్లాగే అన్నదాన కార్యక్రమం ఎవరైనా ఇవ్వదలుచుకున్న భక్తులు ఉంటే ముందే వచ్చి మా కంపెనీని కానీ మా ఈవో గారిని కానీ కలుసుకుంటే మేము మీ పేరు మీద మేము అన్నదాన కార్యక్రమం చేస్తాం. అట్లాగే ముఖ్యమైనది ఏంటంటే ఇవి రాబోయే కొత్త సంవత్సరం ఆంగ్ల ఒక సంవత్సరం అది 1వ తారీఖున, అట్లాగే 2వ తారీఖు ముక్కోటి ఏకాదశి కార్యక్రమాన్ని కూడా మేము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయాలనుకుంటున్నాం. కాబట్టి మన గ్రామ ప్రజలందరూ కూడా
అందరూ కూడా ఫస్ట్ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాది కాబట్టి అందరూ కూడా వచ్చి అందరూ సుఖ సంతోషం ఉండాలనుకుని అమ్మవారిని కోరుకుంటాక వచ్చి దర్శనం చేసుకోవాల్సి కోరుకుంటున్నాం. అలాగే అదే రోజున మేము మా అమ్మవారి యొక్క వెండి కవచంతో ఉన్న క్యాలెండర్ని ఆ ఫోటోతో క్యాలెండర్ మేము ఉగాది 1వ తారీఖున మేము రిలీజ్ చేస్తున్నాము. ప్రజలందరూ కూడా మేము ఇవ్వడం జరుగుద్ది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ క్యాలెండర్ తీసుకోవాల్సిన కోరుకుంటున్నాం. గుడి దగ్గర మేము ఇవ్వడం జరుగుద్ది. కావున ఇంకో ముఖ్యం ఏంటంటే ముక్కోటి ఏకాదశి రోజున అమ్మవారికి మేము తలపించిన కార్యక్రమాల్లో అత్యంత ప్రతిష్టాత్మక ఒక కార్యక్రమం మేము తలంపు చేశాము. అది రేపు ముక్కోటి ఏకాదశి రోజున మన మంత్రివర్యులు శ్రీ కొట్టి సత్యనారాయణ గారితో మేము దాన్ని మేము నలుగురు ప్రకటన చేస్తాము. కాబట్టి భక్తులందరూ ఈ విషయాన్ని కూడా గమనించి మీరు అన్ని విషయాలు మాకు సహకరించి ఉన్నారు ఇప్పటివరకు. అట్లాగే మేము తలపించబోయే కార్యక్రమాన్ని కూడా మీరు వచ్చి మాకు సహకరిస్తారని మేము మనందరినీ మేము కోరి ప్రార్థిస్తున్నాము. జై బలసమ్మ తల్లి. జై బలసమ్మ తల్లి. ఈరోజు ప్రతి శుక్రవారం జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో భాగంగా మా మిత్రుడు శ్రీ ఆరేపల్లి ఉమామహేశ్వరరావు గారి యొక్క ఆర్థిక సహకారంతో ఈరోజు అమ్మవారి దేవాలయంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా చక్కగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు. వారందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఆ కుటుంబాన్ని అమ్మవారు చక్కగా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా ఉత్సవ కమిటీ తరపున కోరి ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ప్రతి కార్యక్రమం అమ్మవారి యొక్క అభివృద్ధి కార్యక్రమం, అమ్మవారి ఆలయ అభివృద్ధి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి 50 మంది భక్తులకి మేము ఈరోజు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ రాబోయే జనవరి 1 అలాగే ముక్కోటి రోజు కూడా అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేయి సంకల్పించారు మా చైర్మన్ గారు. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని అమ్మవారి ఉత్సవ కమిటీ తరఫున భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాము. జై బలసమ్మ తల్లి. తాడేపల్లిగూడెం పట్టణ శివారులోని పెంటపడి మండలం ప్రతిపడ గ్రామంలో ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ పరిశ్రమలో ఎస్ఎఫ్ఎం సాల్వెంట్ ప్లాంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాలైన చరణ్ దుర్గాప్రసాద్ను రాజమండ్రి నవీన్ హాస్పిటల్లో సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు, జిల్లా కార్యదర్శి కరుణాగేశ్వరరావు, పట్టణ కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, 3F యూనియన్ అధ్యక్షులు పి గణేశ్వరరావు, కార్యదర్శి పి శ్రీనివాసులు వెళ్లి పరామర్శించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని, కార్మిక చట్టాలు సక్రమంగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిబంధనలు చట్టాలు అమలు చేయని పరిశ్రమల యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. యాజమాన్యమే వహించాలి, వహించడంతో పాటు వాళ్ళకి పూర్తి స్థాయిలో శాలరీస్ అనేవి ఇవ్వాలి అని మేము అడిగాం. ఖచ్చితంగా యాజమాన్యం దానికి అంగీకరించడం జరిగింది. అది స్థానికంగా ఉన్నటువంటి మంత్రి గారు, కలెక్టర్ గారి సమక్షంలో ఈ ఒప్పందం అనేటటువంటి జరిగింది. అయితే ఒప్పందాలు జరగటం ఒక భాగం, వాటిని ఇమ్మీడియట్గా అమలు జరపడం అనేటటువంటిది కూడా చేయాలి. దాంతోపాటు వీళ్ళు ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఉన్నారు, సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకొని వాళ్ళకి ఇళ్ళు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని సందర్భంగా చెప్తున్నాం. ప్రభుత్వం మాత్రం తక్షణం రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి ఫ్యాక్టరీస్, ప్రమాదకరమైన ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్యాక్టరీస్ అన్నిటి మీద కూడా ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్స్తో రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేయాలి. దాంట్లో ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమున్నాయి ఏమిటి అనేటటువంటి పరిశీలించాలి. దాంతోపాటుగా లేబర్ డిపార్ట్మెంట్ లేబర్ లాస్ అమలు జరుగుతున్నాయా లేదా ఏమిటి అనేటటువంటి చూసే రీతిగా, ఎందుకంటే ఇప్పుడంతా రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ రూల్స్ కార్మికుల యొక్క జీవితాలని, జీతాలని, దాంతోపాటుగా వాళ్ళ కుటుంబాలని ఇబ్బంది పెట్టే పద్ధతిలో కాకుండా వాళ్ళకి సౌకర్యాలు, రక్షణ కల్పించే పద్ధతిలో ఉండాలి అని చెప్పి ప్రభుత్వానికి మాట. దేవుని అందు విశ్వాసంతో నీటి మూలంగానూ ఆత్మ మూలంగానూ జన్మిస్తే దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తామని నేషనల్ బైబుల్ ఎపిస్కోపల్ డయాసిస్ క్రిస్టియన్ థియాలజీ కాలేజ్ నిర్వాహకులు, పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బ్రదర్ రొక్కన నాగబూజి. పశ్చిమ గోదావరి జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్, బైబిల్ మిషన్ గవర్నింగ్ బాడీ సభ్యులు రెవరెండ్ స్టీఫెన్ కుమార్ ఆధ్వర్యంలో బంగారుగూడెం గ్రామంలో బైబిల్ మిషన్ చర్చ్ వద్ద గురువారం రాత్రి క్రిస్మస్ వేడుక ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రొక్కల నాగబుజ్జి క్రిస్మస్ సందేశాన్ని ప్రకటించారు. సేవకులు ఎన్ సుజాత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ పాటలు అద్భుతంగా పాడారు. భవ్యశ్రీ ప్రదీప్ ఆధ్వర్యంలో సండే స్కూల్ పిల్లలు దేవుని వాకి సంభాషణ జరిగాయి. 5 భారీ కేకులు కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అధిక సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు.
మిషన్ మందిర పరిచర్య వారు నిర్వహించి క్రిస్మస్ ఆరాధన ఎంతో ఘనముగా దేవుడు జరిగించారు. మరి ఆయా ప్రదేశాల నుంచి అలాగే యాదర్లపల్లి తాడేపల్లిగూడెం అలాగే బాదంపూడి నుంచి మరి సహోదరులు అలాగే మరి గొండ్రపోలు మెట్ట నుంచి అలాగే పడాల నుంచి ఇలాగున ప్రదేశాల నుంచి మన మధ్యకు సహోదరులు వచ్చి ఎంతో ఘనముగా దేవుడు జరిగించారు. ఇంచుమించుగా మన మధ్య ఒక 5 మరి క్రిస్మస్ కేకులు మరి కట్ చేయటం కూడా జరిగింది. గారుగూడెం గ్రామంలో దేవుని మహాకృప బట్టి ఈరోజు క్రిస్మస్ వేడుక దైవజనులు స్టీఫెన్ గారి ఆధ్వర్యంలో దేవుడే అధ్యక్షులుగా ఉంటూ దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఈరోజు ఈ క్రిస్మస్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ క్రిస్మస్ వేడుకలోకి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గ పరిసర ప్రాంతంలో ప్రజలందరూ క్రైస్తవులు విశ్వాసులు అధిక సంఖ్యలో పాల్గొని దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ హృదయపూర్వకంగా ఆరాధించి ఉన్నారు. చేబ్రోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని గొల్లగూడెం, నల్లమాడు మరియు నల్లజర్ల మండలం నల్లజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని మారెలమూడి జగన్నాథపురం గ్రామాలలో ఈ నేడు జరుగుతున్న డ్రైడే ఫ్రైడే కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం సబ్యూనిట్ అధికారి వేవి లక్ష్మణరావు పరిశీలించారు. ప్రతి వారం డ్రైడే ఫ్రైడే నిర్వహించడం వల్ల లార్వాను మట్టుపెట్టవచ్చని అన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యదర్శులు పరమేశ్వరి, పూజిత, ఆరోగ్య సహాయకులు వెంకటస్వామి, అంగన్వాడీ కార్యకర్తలు, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో విద్యారంగానికి పెద్దపీట వేసిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే. డిప్యూటీ ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. రైతులకు వైసీపీ ప్రభుత్వం ద్రోహం చేస్తోంది. జనసేన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొలశెట్టి శ్రీనివాస్. ప్రత్యేకంగా అంబులెన్స్ల కోసం పార్కింగ్ స్థలాన్ని ప్రారంభించిన తాడేపల్లిగూడెం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డిఎస్ఎస్ నాయక్, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం. 12వ వార్డులో గడప గడప వనతృప్తి కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. సమాప్తం.